చాలా దిగ్విజయంగా మేము ఈరోజున పిటిషన్స్ 34 పిటిషన్స్ తీసుకున్నాం. అయితే మనకి రిజర్వాయర్ సమస్యల దగ్గర నుంచి, కాలువల ఆధునీకరణ దగ్గర నుంచి, స్థలాలు కబ్జాలు చేసిన దగ్గర నుంచి ఏ స్థాయికి ఉందంటే మట్టి చెరువుల్లో మట్టి కూడా దవ్వేసుకుంటున్నారండి. నీళ్లు తోడుకుందామంటే చెరువు పైపై నుండి చెరువు అప్పుడప్పుడు పొడిగులు తీయాలి సంవత్సరానికి. ఆ పొడిగులన్నీ పేరుకుంది ఎలా తీశారు, 40 అడుగులు గొయ్యి తీశారు మొత్తం. నీళ్లు కిందకు ఉన్నాయి, తోడుకోలేరు, పొలాలకు కూడా రావట్లా. ఇలాంటి సమస్యలు, అలాగే మత్స్యకారుల సమస్యలు అన్నీ నా దృష్టికి తీసుకొచ్చారు. రెల్లి కార్మికుల సమస్యలు, యువత, ఇక్కడున్న యువత ప్రత్యేకంగా వచ్చి 2000 పైచిలకు పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు మన కర్ణాటకలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, 1700 పైచిలకు హైదరాబాద్లో ఉన్నాయి. ఆంధ్ర యువతకి ఇక్కడ ఏమి లేదు, పరిశ్రమలు లేవు. కొన్ని వర్క్ ఫర్ హోమ్ చేద్దామంటే 8 రెట్లు కరెంటు పెంచేశారు. నాకు వచ్చే జీతానికి కరెంటు ఛార్జీలు కూడా బొటాబెట్టి సరిపోతుంది. ఈ స్థాయికి వెళ్ళిపోయిందని ఒక్కొక్కరు చెప్తా ఉంటే ఈ పిటిషన్స్ అన్ని తీసుకొని రేపు దీన్ని ప్రత్యేకించి కొంత అధ్యయనం చేసి రేపు బహిరంగ సభలో వీటి గురించి మాట్లాడతాం. అలాగే ఇప్పుడు చేసిన ఈ పిటిషన్ వచ్చిన పిటిషన్స్ అన్నిటికీ రెగ్యులర్గా మా జనవాణి కార్యక్రమంలో ఆ డైరెక్ట్ ఏ డిపార్ట్మెంట్కి అవసరం ఆ డిపార్ట్మెంట్కి మా వరప్రసాద్ గారి ద్వారా ఆ టీం ద్వారా దాన్ని ముందుకు పంపిస్తాం. దాని మీద రెక్ట్ దాన్ని అడ్రస్ చేస్తాం ఆ సమస్యని. ఇక్కడితో కాకుండా ముఖ్యంగా ఈ రోజున ఈ వారాహి విజయ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మార్పు తీసుకొచ్చే దశగానే ఉంటుంది. ఇప్పుడు దాకా ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు అని చెప్పి తిట్లు తిన్నాం తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మన అభివృద్ధి పదం వైపు చూడకుండా ఇంకా కొట్టుకొని చేస్తూ ఉన్నాం. నా ఉద్దేశం, మా ఇంటెంట్ ఈరోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. కులాల మీద విడిపోయి కాగటం కాకుండా ఆంధ్ర అనే ఒక భావంతో కలిసిమెలిసి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ వారాహయాత్రని కంటిన్యూ చేస్తున్నాం. దానికి మీ అందరూ ఆశీస్సులు కావాలి. ఇది నా ఒక్కరి కోసం, ఒక మా పార్టీ కోసమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం చేస్తా ఉన్నాం. మరింత లోతుగా రేపు చర్చిస్తామని తెలియజేసుకుంటున్నాం. నాకు ఇందాక ఎవరు అడిగారు పాత్రికేయులు వైసీపీ నాయకులు తిరుగుతున్నారంటే, వాళ్ళు తిరుగుతున్నారంటే నేను వారి తిట్లు నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. పని చేయను ఇది బుష్కి తీసుకెళ్ళి గుజరాత్ పాకిస్తాన్ బోర్డర్ తీసుకెళ్ళి గుర్రం మీద దౌడి చేయమని చెప్పిన బాగుండు సరదాగా. ఇవన్నీ నేను ఈ మనగాళ్ళు మీసాలు మెలగడాలు తొడగొట్టడాలు ఇవన్నీ సినిమాల్లో కూడా చేయను. ఇవన్నీ చేయడానికి కూడా ఇబ్బంది పడతాను. ఇవన్నీ సీరియస్ పొలిటికింగ్ చేస్తున్నాం మేము. వెటకారాలు చేయట్లా, మాటలు విసరట్లా. వీఆర్ సో కమిటెడ్, విల్ బ్రింగ్ ద చేంజ్. వీళ్ళతోటి మేము మాటకి ఎదురు చెప్పడం ఏమేం చేయను. నేను ఒకేసారి చేతులతో చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. అప్పుడు మీరు తొడలు కొట్టారా, మీసాలు మెలేసుకుంటారా, మనగాళ్ళనుకుంటారా, మీరు ఏదన్నా అప్పుడు చెప్పండి నాకు. ఆ రోజు వస్తుంది పబ్లిక్గా. మీరు ఆ రోజు మేము సంవత్సరాల క్రితం మేము ఈ మాట అన్నాం, మేము దాన్ని కొంచెం చింతిస్తున్నాం. ఆ మాటలు మీ చేత చెప్పిస్తాను కదా, వెయిట్ చేయండి.